హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా మటన్ వేపుడు చెయ్యాలి అనుకుంటే ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మొక్క చాలా సాఫ్ట్గా మంచి స్పైసీగా భలే ఉంటుందండి ఈ మటన్ వేపుడు మరి అలాంటి రుచికరమైన ఈ మటన్ వేపుడిని ఎలా చేయాలో చూడండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి నేను బోన్లెస్ మటన్ తీసుకున్నాను మీరు బోన్స్తో ఉన్నదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వండి ఈలోపు మనం ఒక మసాలా పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ సాచీర ఈ సాచీర మీ ఆప్షనల్ అండి ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకొని వేసుకోండి వన్ ఇంచ్ వరకు చెక్క రెండు యాలకులు ఐదు లవంగాలు జాపత్రి జస్ట్ కొద్దిగా మనకి ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది లేదు వద్దనుకుంటే జాపత్రిని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఈ మసాలా దినుసులు ఏవి మాడకుండా అన్ని దోరగా వేగేటట్టు వేయించుకోండి ఇప్పుడు చూడండి మసాలా దినుసులు ఇలా వేగాలి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి అందుకని మాడకుండా దోరగా వేయించుకొని వీటిలన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి లోపు ఒక ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి ఒక ముక్కని ఇలా పట్టుకొని చూస్తే మీకు ఈ విధంగా మెత్తగా ఉడికి ఉండాలి ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదనుకోండి ఇంకొక టీ లేదా రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి మటన్ అయితే మటుకు ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకని ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ మటన్ నేను నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ వేస్తున్నానండి కారం మీకు మటన్ ఫ్రై బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి దీంట్లోనే మనం ఆల్రెడీ మసాలా పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా వేసేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక పది నిమిషాలు ఫ్రై చేయండి పది నిమిషాలకి మీకు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి వేపుడు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలకి ఇలా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చేసుకుంటే మీకు బగారా తినడానికి రైస్లో తినడానికి లేదా ఏదన్నా రసము పప్పు చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను చాలా బాగుంటుందండి ముక్క అనేది చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది లేదు మీకు ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం సేపు వేయించుకోండి మరి మటన్ వేపుడు మీకు నచ్చిందా నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి